ఈ మధ్యకాలంలో థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అయింది సో థైరాయిడ్ ప్రాబ్లం ఉండేటప్పుడు పిల్లలు కుడతారా లేదా అనే డౌట్ కూడా చాలా ఎక్కువ అయింది సో దీని గురించి మేము ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం కిరణ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ నుంచి ఈ థైరాయిడ్ అంటే ఏంటి థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే మీకు పిల్లలు పుట్టారా లేదా అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ థైరాయిడ్ అనేది గ్రంథి ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది బాడీలో అన్ని మెటబాలిజం అంటే మన బాడీలో ఏం పని జరుగుతుందో దానికని ఈ థైరాయిడ్ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ అలాగనే పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి మళ్ళీ అండకణాలు పెరగడానికి ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ థైరాయిడ్ ప్రాబ్లంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి హైపో థైరాయిడిజం అంటే ఈ థైరాయిడ్ హార్మోను చాలా తక్కువగా రిలీజ్ అవ్వడం లేదా హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి ఈ థైరాయిడ్ హార్మోన్ చాలా ఎక్కువగా రిలీజ్ అవ్వడం ఈ హైపో థైరాయిడిజం థైరాయిడ్ అనేది సెక్రిషన్స్ చాలా తక్కువ అవుతుంది అంటే యూజువలీ మేము థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్స్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది బాడీకి సరిపోతుంది మళ్ళీ ఈ పీరియడ్స్ ఇరెగ్యులర్గా అవ్వడం లేదా అండక పిల్లలు పుట్టకపోవడం అనే ప్రాబ్లము సాల్వ్ అవుతుంది సో ఈ థైరాయిడ్ హార్మోన్ ఎందుకు అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ వల్లనే పీరియడ్స్ కొంతమందికి రెగ్యులర్గా వచ్చే వల్ల ఏమవుతుంది సో అండకణాలు పెరగదు మళ్ళీ పీరియడ్స్ ఈ రెగ్యులర్ అవుతుంది పిల్లలు పుట్టడానికి కష్టం అవుతుంది ఈ థైరాయిడ్ హార్మోన్ చాలా ఎక్కువ ఉండేటప్పుడు కరెక్ట్గా థైరాయిడ్ గోలీలు వేసుకోవాలి సో ఎందుకంటే ఒక్కొక్క ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే అసలు పిల్లలు పుట్టరు అని కాదు చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చినాయి కానీ ఈ థైరాయిడ్ హార్మోన్ మంచిగా ఉంది అంటేనే మీకు కూడా పిల్లలు పుట్టినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు అంటే పిల్లలకి కూడా ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు అంటే ఏం అబ్నార్మల్ లేకుండా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఈ హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ చాలానే రిలీజ్ అవుతుంది గ్లాండ్ నుంచి అనేటప్పుడు ఏమవుతుంది పీరియడ్స్ అనేది చాలా బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ అవ్వడం లేదా తొందరగా తొందరగా పీరియడ్స్ రావడం ఇలాగైనప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే బ్లీడింగ్ చాలా రోజు అవుతుంది అంటే అండం పెరుగుతుంది విడుదల అయిపోతుంది కానీ ఈ బ్లీడింగ్ ఉండేటప్పుడు మీకు భార్య భర్తలు కలవడానికి ఇబ్బంది ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది లేదా తొందరగా తొందరగా పీరియడ్స్ వస్తే కూడా ఈ లూటియల్ ఫేస్ సపోర్ట్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన ఆ హార్మోన్స్ కరెక్ట్గా ఏం రిలీజ్ అవ్వాలో అది కాదు సో దీని వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో ఈ థైరాయిడ్ ఉండే పేషెంట్స్ ఏమి అంటే ఒకటి ఈ గోబీ గడ్డ అంటే క్యాబేజ్ గోబీ పూలు కాలీఫ్లవర్ అవాయిడ్ చేయాలి మళ్ళీ అయోడైజ్డ్ సాల్టే తీసుకునాలి కొంతమందికి ఇది జెనెటిక్ ప్రాబ్లం ఉంది అంటే ఏం చేయాలేమో థైరాయిడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే చాలు కానీ టాబ్లెట్స్ అనేది కరెక్ట్గా తీసుకునాలి మళ్ళీ రెగ్యులర్గా థైరాయిడ్ చెకప్ చేయించుకోనాలి అలాగే ఈ థైరాయిడ్ ప్రాబ్లం కాకుండా ప్రిమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనే ప్రాబ్లం వల్ల కూడా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉండొచ్చు మళ్ళీ పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఉంటుంది ఈ ప్రిమేచ్యూర్ ఓవేరియన్ ఫెల్యూర్ అంటే ముప్పై సంవత్సరం లోపులోనే ముట్ట ఆగిపోతుంది మెనోపాజ్ అంటాం సో ఇలాగైనప్పుడు మేము ప్రైమ్ ప్రిమేచ్యూర్ ఓవేరియన్ ఫెల్యూర్ అంటాం మళ్ళీ ఇంకొకటి ప్రైమరీ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే పెద్ద మనిషి అంటే పుష్పవతినే అవ్వరు సో దాని ముందే అండాశయం ఫెయిల్ అయిపోయి ఉంటుంది సో ఇలాంటివి వాళ్ళకి కూడా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది అంటే నెలసరి కరెక్ట్గా రాదు సో ఇలా ఉండేటప్పుడు భయం పడే అవసరం లేదు యూజువలీ కొన్ని హార్మోన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది మళ్ళీ ఇలాంటివి పేషెంట్లో గర్భసంచి చాలా చిన్నగా ఉంటుంది సో ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ తీసుకునే వల్ల గర్భసంచి పెరిగే అవకాశాలు ఉంటుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే పెళ్ పెళ్ళి అయిన తర్వాత ఈ ఓవేరియం ఫెయిల్యూర్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనే డౌట్ మీకు ఉంటుంది స్వంత అండాశయంతో ప్రెగ్నెన్సీ రావడం ఇలాంటివి పేషెంట్లో కష్టం ఉంటుంది సో ఇలాగుండేటప్పుడు ఒకటి దాత అండకణాలు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు మీ కోసమని అండకణాలు దానం చేస్తారు ఆ అండకణాలకి మీ భర్త వీర్యకణాలు కలిపి దాని నుంచి తయారు చేసిన పిండం మీ గర్భసంచి లోపల పెట్టినప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది ఇంకా కొన్ని సర్జరీస్ కూడా ఉంటాయి ఓ వేరియంట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇప్పుడు ఎలాగ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు సో అలాగే కూడా వేరే దాత అండాశయానికి కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అది చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది సో సింపుల్ అంటే ఈ దాత అండకణాలు తీసుకొని ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే టెస్ట్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీ రావడం సో మీకు ఓవేరియన్ అంటే మీరు పుష్పవతి లైఫ్లో పుష్పవతి కాలేదు ఓవేరీ ఫెయిల్యూర్ అయింది మీకు ప్రెగ్నెన్సీ రాదు అనే బాధపడే అవసరం లేదు ఈ దాత అండకణాల నుంచి మీకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంది అమౌంట్ తక్కువ ఉండేటప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కాలేదు మీ డాక్టరు మీకు ఐయుఐ అంటే ఇంట్రాట్రైన్ ఇన్సామినేషన్ చేయించుకోమని చెప్పారా సో ఇది ఐయుఐ అంటే ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ சம்பிர்தின்செண்டி விஷ் சந்தான சாவல்ய கேந்தரம் போச்சம்குடி பிரக்கன ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா த்வார்கா நகர் நிஜம் அப்பார் போன் 08462 செல் 93904-33887